అది పూలు కాబట్టి సరిపోయింది సార్ రేతులు కానీ ఆయన అమ్మాయి కడుపుతో ఉంది సార్ కనీసం రెండు కత్తలు గుడ్డలు కూడా తీసుకుని లాగేసి బయట తాళాలేసేసారు సార్ మిమ్మల్ని కాపాడాలి దానికనే సార్ అది మేము దానికి ఏం తప్పట్లే కానీ మూడు గంటలకు వచ్చేద్దరమ్మ కొంచెంసేపు చేసి పుచ్చి మధ్యలో ఆడుకున్నాను చెప్పారు అంతే మూడు రెండున్నర కల్లా మొత్తం పడిపోయింది సార్ వంట రూమ్లో ఏం గ్యాస్ అసలు ఏం మిగల మీకు ఏంది ఈ స్థలము మీరు ఊరికనే కట్టుకున్నారా ఏమైనా కాగితాలు ఉన్నాయా ఎప్పుడు ఈ 40 ఏళ్ళ నుండి ఉండే ఇల్లులే ఇప్పుడు కాదు 98లో రమేష్ రెడ్డి గారు ఇచ్చారు మనకి మా ఆయంలో సార్ ఇంటికి ఎదురు చేయించారు టీడీపీ తప్ప వేరే పార్టీ చేయలేదు ఇక్కడ మీ పేరు ఏంది వీళ్ళ పేర్లు కొన్ని రాసుకోండి ఇస్తుంటారట వరదలు వచ్చినప్పుడు ఏదో అన్నం ప్యాకెట్ లేదా 4 కిలోలు బియ్యం అట్టా మంత్రి గారు సొంత డబ్బులతో అనిల్ గారు 10 కిలోలు బియ్యం ఇచ్చారు మేము అడుగుతుండేది దానం అడగట్లేదు మేము దానం అడగట్లేదు ప్రజల హక్కు ఇట్లాగ జరిగినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ఇలా ఇటువంటి జరిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన తక్షణ సహాయం ఏది ఆ ఇల్లులు చూడండి వాళ్ళకేమి ఇప్పుడు ఉండే ఇల్లులు ఈరోజు నిన్న ఇచ్చారు కదా మీరు పేదవాళ్ళకి ఈ 5 ఇల్లులు అడగొచ్చు కదా ఎవరైనా వద్దంటారా ఆ ఇల్లుల మొహం చూసిన తర్వాత ఎవరైనా వద్దంటారా వాళ్ళకి ఇవ్వొద్దని 5 ఇల్లులు ఏంటి దాంట్లో ఇంకా అలాట్ చేయని కొన్ని ఉన్నాయి కొన్ని 100 ఇల్లులు ఉన్నాయి ఇవ్వచ్చు కదా ఈరోజు దాకా వాళ్ళకు వచ్చి మేమున్నాంలే భయపడొద్దు 2 రోజులు లేట్ అవుతుంది సంథింగ్ ఎవరైనా అధికారుల మంత్రుల ఎమ్మెల్యేల హూఎవర్ వచ్చి చెప్తే వాళ్ళు కొద్దిగా నెమ్మదిగా ఉంటారు కదా అన్నీ పోగొట్టుకున్న వాళ్ళకి కనీసం ఓదార్పు కానీ లేకపోతే ఎట్టా